సమస్యలపై అధ్యయనం చేసుకుంటూ వాటి పరిష్కారానికి భరోసా ఇస్తూ 400 రోజులు 4000 కిలోమీటర్ల యువగలం పాదయాత్రలో ప్రపంచం సృష్టిస్తూ కావలి మండలం కొత్తపల్లికి 2000 కిలోమీటర్ల మైలురాయిని దాటి 2000 కిలోమీటర్ల పైలైన్ ఆవిష్కరణకు వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం। మీ గుర్రం సునీల్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ యువత అధ్యక్షులు పొన్నంగంటి రవీంద్రనాథ్, కొత్తపల్లి యువత నాయకులు। కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు। యువగలం పాదయాత్రలో భాగంగా కావలికి వచ్చిన లోకేష్ బహిరంగ సభలో ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు। కావలి ఎమ్మెల్యేకు అవినీతి అనకొండ అని పేరు పెడుతున్నట్లు చెప్పారు। నియోజకవర్గంలో గ్రావెల్, ఇసుక, మట్టి మాఫియా డాన్గా మారారన్నారు। 15 లక్షల విలువ చేసే భూమిని 50 లక్షలకు అమ్మి 100 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు। రిజిస్ట్రేషన్ శాఖలో కలెక్షన్లు, లేఅవుట్లు వేసుకోవాలంటే మామూలు ఇవ్వాల్సిందే అన్నారు। కావలికి ముఖ్యమంత్రి ప్రకటించిన 150 కోట్లలో 1 కోటి రూపాయలైన మంజూరు చేయించారా అని ప్రశ్నించారు। కావలి పట్టణంలో అభివృద్ధి శూన్యమన్నారు। కావలిలో టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధే కానొస్తోందని చాలా పనులు అసంతృప్తిగా పెట్టినట్లు చెప్పారు। టీడీపీ అధికారంలోకి రాగానే సిట్తో విచారణ చేయించి తిన్న అక్రమ సొమ్మంతా రికవరీ చేస్తామని లోకేష్ చెప్పారు। కావలి కనకపట్నంగా మారుతుందని ఆనాడు బ్రహ్మం గారు చెప్పారు। కావలిని కనకపట్నంగా మారుస్తారని 2 సార్లు మీరు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని గెలిపించారు, 2 సార్లు గెలిపించారు। అదిగో మన కోసం పెట్టాడు ఫ్లెక్సీ, చూడండి చూడండి అందరు చూడండి బాగా, 2 సార్లు గెలిపించాడు ఆయన। ఆయన కావలిని కష్టాల పట్నంగా మార్చేశాడు। ఆయన పేర్లు మాత్రమే ప్రతాపం ఉంది, మనిషిలో ప్రతాపం లేదు। ప్రశాంతంగా ఉండే కావలిని అరాచకాలకి అడ్డాగా మార్చేశాడు ఆ వ్యక్తి। ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాకి కేర్ ఆఫ్ అడ్రస్ గా కావలిని మార్చేశాడు ఎమ్మెల్యే। ఇవన్నీ చూసిన తర్వాత ఆయనకి ముద్దుగా ఒక పేరు పెట్టి, ఏంటా పేరు? అవినీతి అనకొండ, అవినీతి అనకొండ। ఆయన చేసిన అవినీతి గురించి, అరాచకాల గురించి వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజా సంఘాలు ఏకంగా పాంఫ్లెట్ వేసి ఊరూరు పంచే పరిస్థితి ఈ రోజు మన కావలిలో చూస్తున్నాం। కప్పర్ల తిప్పలో బీసీ గురుగుల పాఠశాలకి చెందిన 4 ఎకరాల భూమి ఈ ఆనకొండ బినామీ మురళీరెడ్డి కబ్జా చేసేశాడు। సెంటు స్థలాల పేరుతో పెద్ద ఎత్తున భారీ స్కామ్ కూడా ఈ రోజు కావలిలో జరిగింది। 15 లక్షల కూడా విలువ చేయని భూమిని తన బినామీ యాదగిరి, సుబ్బారావు, ప్రభాకర్ రెడ్డి, రవికుమార్ రెడ్డి, వెంకటరామరెడ్డి, రన్నమ్మ, శివకుమార్ రెడ్డి, జగదీష్ రెడ్డి ద్వారకగోని నియోజకవర్గంలో ఉన్న భూముల్ని 5 లక్షల రూపాయలకి, అంటే 15 లక్షల రూపాయలు కొన్ని 5 లక్షల రూపాయలకి ప్రభుత్వానికి అమ్మేశారు। ఆ ఒక్క కుంభకోణం 15 లక్షలు కొని 50 లక్షల రూపాయలకి అమ్మేశారు। ఆ ఒక్క కుంభకోణంలో 100 కోట్ల రూపాయలు కొట్టేశాడు ఈ ఆనకొండ। ఏకంగా అవినీతి జరుగుతుందని కలెక్టర్ గారు నిలదీస్తే ఆ కలెక్టర్ ని కూడా ట్రాన్స్ఫర్ చేశాడు ఈ ఆనకొండ। ఈ ఆనకొండ అనుచరులు వివేక్ రెడ్డి, ప్రసాద్, మహేష్ నాయుడు, రఘు, వెంకట్ తో కలిసి కావలి రూరల్, బోగోలు, దగదర్తి, ఆలూరు మండలంలో విచ్చలవిడిగా గ్రావెల్ తోవేస్తున్నారు। ప్రతిరోజు 300 లారీల గ్రావెల్ లేపేస్తున్నాడు, అదిగో ఈ ఆనకొండ। రోజుకి ఇసుక పెద్ద ఎత్తున లేపేస్తున్నారు, ఆ ఇసుక కూడా బీచ్ నుంచి వస్తున్న ఇసుకతో కలిపి పక్క రాష్ట్రాలకి తరలిస్తున్నాడు, అదిగో ఈ ఆనకొండ। ఇంకా రిజిస్ట్రేషన్ కార్యాలయం కూడా వదిలిపెట్టలా, రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని కూడా ఏకంగా కలెక్షన్ సెంటర్ గా మార్చేశాడు ఈ ఆనకొండ। ఎవరన్నా భూములు కొనాలన్నా అమ్మాలన్నా ఆనకొండ కప్పం కట్టాల్సిందే। అక్రమంగా లేఅవుట్ వేయాలంటే అందరి దగ్గర నుంచి 10 నుంచి 15 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడు ఈ ఆనకొండ। ఏకంగా కావలికి చెందిన దళితుడు కరుణాకర్ ని వేధించి చంపేశాడు ఈ ఆనకొండ। పాపం కరుణాకర్ సాగు చేస్తున్న చేపల చెరువుని లాక్కుని హింసించాడు ఈ ఆనకొండ। ఆ దళిత కుటుంబాన్ని మోసం చేశాడు ఆనకుండా కానీ ఆ కుటుంబానికి అండగా నిలబడింది మీ లోకేష్. కర్ణాకర్ ఆనాడు చనిపోతే వాళ్ళ ఇల్లు తాకట్లో ఉంటే విడిపించి ఆ కాగితాలు తిరిగి ఆ కుటుంబానికి అందజేసింది తెలుగుదేశం పార్టీ. ఇంకా కర్ణాకర్ ఏ పార్టీ మీకు తెలుసా? వైకాపా పార్టీకి చెందిన కార్యకర్త. ఇంకా దళిత యువకుడు హర్ష పార్టీలో చేరమని అక్రమ కేసులు పెట్టి వేధించాడు. పాపం ఆ హర్ష ఏకంగా ఎమ్మెల్యే గారి కార్యాలయం ముందల పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నానికి ప్రయత్నం చేశారు. ఇంకా హర్షాని ఆదుకుని వైద్యం చేయించి కాపాడింది తెలుగుదేశం పార్టీ. ఇంకా పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న ఒక దళిత యువకుడు తేజపై అనకొండ గ్రాఫిల్ మావియా ఏకంగా దాడి చేసి కొట్టారు. కేసులు పెట్ల. ఈ అనకొండ చేస్తున్న అవినీతిని ప్రశ్నించిన మహిళలపై దాడులు జరుగుతున్నాయి, మీడియా మిత్రులపై దాడి జరుగుతున్నాయి, ఏకంగా దళితులపై కూడా దాడి జరుగుతున్నాయి. ప్రజలందరూ ఆలోచించాలా. టీడీపీ హయాంలోనే పెద్ద ఎత్తున కావలిని అభివృద్ది చెందింది. ఆనాడు రోడ్లు గాని, సీసీ రోడ్లు గాని, పేదలకి తిట్టుకోళ్లు గాని, సాగు తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ. ఆక్వా ఎక్స్పోర్ట్స్ లో కావలిని #1 చేశాం. మత్స్యకారులకు అవసరమైన వలలు, బోట్లు, ఐస్ బాక్సులు కూడా అందజేసింది తెలుగుదేశం పార్టీ. ఇంకా ఏకంగా ఫిషింగ్ హార్బర్ కూడా కావలికి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆవొద్దని తన్నే దున్నపోతుని గెలిపించారు. ఆనకొండతో పాటు జగన్ అన్న వ్యక్తి కావలి నియోజకవర్గానికి అనేక హామీలు ఇచ్చాడు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కోసం 35 కోట్ల రూపాయలు, బైపాస్ కెనాల్ కోసం 25 కోట్ల రూపాయలు, ట్రంక్ రోడ్ విస్తరణ కోసం 15 కోట్ల రూపాయలు, ఇంద్రమ్మ కాలనీలో మౌలిక సదుపాయాల కోసం 80 కోట్ల రూపాయలు కేటాయించాడు. ఈ సభాముఖ ప్రజలందరిని అడుగుతున్నా, కేటాయించిన 150 కోట్ల రూపాయలు కనీసం 1 కోటి రూపాయనా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టిందా? లేదు. ఇంకా ఈయన అనకొండ శిలాఫలకాలు వేసుకుంటా వెళ్తాడు, కానీ ఒక్క పని జరగదు. ట్రంక్ రోడ్ విస్తరణ పనులు బబల్ గమ్ లాగా సాగుతోంది, పనులు జరగట్లా. ఇంకా ఏకంగా తుమ్మలపెంట రోడ్ ఎంత ఘోరంగా ఉందో నేనే నడిచి చూసా. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీ లోకేష్ 15 కోట్ల రూపాయలు ఆ రోడ్డుకి కేటాయిస్తే డబ్బుల కోసం ఈ ఆనకొండ ఆ రోడ్డు పనులు ఆపేశాడు. కావలి టౌన్ ని 100 గ్రామాలతో కలిపే పెద్ద పావని ఫ్లైఓవర్ పనులు కూడా పూర్తి చేయలేదు ఈ వేస్ట్ ఎమ్మెల్యే. కావలిలో డ్రైనేజ్ వ్యవస్థ దారుణంగా ఉంది. కావలి పట్టణంలో తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. ఆనాడు తెలుగుదేశం పార్టీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేశాం. మిగిలిన 10% పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ఈ ఆనకొండ. ఇంకా కావలిలో కరెంటు ఎప్పుడుంటుందో ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితి ఈరోజు మనందరం చూస్తున్నాం. రకరకాల పనుల పేరుతో ప్రజల్ని, వ్యాపారస్తుల్ని వేధిస్తున్నాడు ఈ ఆనకొండ. కానీ మున్సిపాలిటీకి వచ్చిన డబ్బులు ఎక్కడ పోతున్నాయో ప్రజలకి తెలియని పరిస్థితి ఈరోజు మనం కావలిలో చూస్తున్నాం. ఇంక ఈ ఆనకొండ వేసిన శిలాఫలకాల లిస్టు నేను చదివిన లిస్టులో ఒక్క పన్న అయిందా అని ఈ సభాముఖంగా ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. పార్కులు, రోడ్లు, బ్రిడ్జిలు, శ్మశానాలు, ఇండోర్ స్టేడియం, కేంద్రీయ విద్యాలయ, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, మున్సిపల్ షాపింగ్ కాలేజ్, ఇంద్రమ్మ కాలనీ వద్ద రైల్వే అండర్ పాస్, నేను చెప్పిన దాంట్లో ఒక్క పన్నన్నా ఈ ఆనకొండ పూర్తి చేశాడా అని అడుగుతున్నా. ఎట్టగో యాపిల్ పండులాగా ఉన్న ఆనకొండ పన్ని అయిపోయింది. వచ్చేది మళ్లీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. ఆ శిలాఫలకాలన్నీ పీకి ఆ ఆనకొండ ఇంటికి పంపిద్దాం. అది రోజు చూసుకుని ఆయన ఎంత అసమర్థుడు ఎమ్మెల్యేనో అప్పుడన్నా తెలుసుకుంటాడు. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి పిల్ల కాలువలతో ప్రతి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. వాటర్ గ్రిడ్ ద్వారా రిజర్వాయర్లు ఉన్న నీరుని శుద్ధి చేసి ప్రతి గడపకి ఉచితంగా నీటి కులాయి ద్వారా నీరు అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇక్కడున్న టిట్కో ఇల్లు మేము పూర్తి చేస్తాం. అధికారులకు వచ్చిన మొదటి 100 రోజుల్లోనే ఆ ఇల్లు పూర్తి చేసి గోప్రవేశం చేసుకుందామని లబ్దిదారులందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇంకా పెండింగ్ లో ఉన్న రోడ్లు, ఎయిర్పోర్ట్ పనులు కూడా పూర్తి చేస్తాం. ఇంకా ఆగిపోయిన ఎయిర్పోర్ట్ పనులు కూడా యుద్ద ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మత్స్యకారులకి గతంలో సబ్సిడీ ద్వారా వలలు ఇచ్చాం, బోట్లు ఇచ్చాం, డీజిల్ కూడా అందజేశాం. ఆ కార్యక్రమం మళ్లీ తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఈ అనకొండ చేసిన అక్రమాలపై సిట్టు వేస్తాం. ప్రజల సొమ్ము కక్కించి పేద ప్రజలకి ఖర్చు పెట్టే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. గత 4 సంవత్సరాలు 2 నెలలుగా ఈ ఆనకొండ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టాడు. ఆ కార్యకర్తలందరికీ మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రజలకు సైకో పాలన నుంచి విముక్తి కలిగించాలని, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యువతకు అండగా ఉంటానని భరోసా ఇస్తూ యువగళం పాదయాత్రతో కావలి నియోజకవర్గానికి వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. పాదయాత్రలో మీరు పాల్గొని లోకేష్ గారి గళంలో మీ గళం కలిపి ప్రజా సమస్యలపై పోరాడుదాం. ఇట్లు బీతా రవిచంద్ర, టీడీపీ జాతీయ కార్యదర్శి, మాలిపాటి సుబ్బారాయుడు, కావలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్.